నాగబాబు కర్మ అనేది చూసావారా? కర్మ అనేది చూసావా? నువ్వు నన్ను ఎంత టార్గెట్ చేసావురా ఒక టైంలో, మీటింగుల మీద మీటింగులు, ప్లస్ పబ్లిసిటీ కోసం నీ ఛానల్ ఓపెన్ చేసి, అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి ఎంత తిట్టావు నన్ను, ఎంత టార్గెట్ చేసావు. చిరంజీవి ఫ్యామిలీ అని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అని చెప్పి నువ్వు, నీకు నువ్వు జబ్బలు జరుచుకుని, నీకు నువ్వు బ్రాండ్ తగిలించుకుని ఈరోజు కర్మ అనేది చూసావా? ఎలా ఉందో, ఎలా వెంటబడుతుందో చూసావా? ఒక ఆడపిల్లని నేనేం చేసి ఉండకపోవచ్చు నీకు. ఒకవేళ నేను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు. నా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో నన్ను ఎంత ఆడుకున్నావో, నన్ను ఎంత టార్గెట్ చేసావో, అలాగే వైసీపీలో ఉన్న కొంతమంది లేడీస్ని నువ్వు ఎలా 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 మాట్లాడావో, నీ గురించి నీ సెట్లోనే కొంతమంది పనిచేసేవాళ్ళు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడతావో కూడా నాకు చెప్పారు. నువ్వు ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నవాడివి. నీకు కర్మ బాగా సర్వ్ చేసిందిరా నీ ఫుడ్. నీకు శ్రీరెడ్డి ఏం చేయలేకపోయింది, కానీ కర్మ అనేది ఒకటి ఉంది, ప్రకృతి అనేది నీకు తిరిగి సర్వ్ చేసేస్తుంది. అరే స్నేక్ బాబు, నేను శక్తిని కాదు కానీ నేను పూజించే అమ్మవారి శక్తిరా. నేను ఎవరికి సపోర్ట్ చేస్తే మా అసోసియేషన్లో, మా ఎలక్షన్స్లో నేను ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి నువ్వు ఆపోజిట్గా వెళ్ళడం, నేను ఏది మాట్లాడినా దానికి కౌంటర్లు ఇవ్వడం, నేను ఒక బ్యాడ్ వ్యక్తిగా ప్రపంచానికి చిత్రీకరించడం, మీకు అనుకూలంగా ఉన్న మీడియాలో నా గురించి ఎలాంటి మాటలు మాట్లాడారా? మీ న్యూస్ ఛానల్స్లో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీ న్యూస్ ఛానల్స్లో బ్లేడ్ బాబ్జీ అని అలా కార్టూన్స్ వేసి నన్ను ఎంత టార్గెట్ చేశారా గుర్తుందా? ఎలాంటి అబ్యూజివ్ మాటలు మాట్లాడిచ్చారా కార్టూన్స్తో? ఈరోజు ఏమైంది, ఏమైంది? నాకు మా అమ్మ నాన్న లేకపోతే ఎవరు సపోర్ట్ లేరు అని కూడా నీకు తెలుసు. ఒక ఆడపిల్లని టార్గెట్ చేయడం ఒక వీరత్వమా, ఒక శూరత్వమా? ఈరోజు ఏమైంది? మీ అమ్మాయి వేర మహిళ అన్నారు, మా బాబాయ్కి ఓటేయండి నేను వేర మహిళని అని చెప్పేసి చెప్పింది. ఈరోజు వేర మహిళలు చేసే తతంగాలు ఎలా ఉంటాయా? అసలు నేను పబ్బులకి వెళ్ళడం అదంతా కూడా పక్కన పెట్టండి, పబ్బుకి వెళ్ళడం అది 3 గంటల టైంలో, అర్ధరాత్రి 2 గంటలు 3 గంటలు ఆ టైంలో, అది ఉగాది రోజు, పక్కన భర్తలేడు. ఇదా వేర మహిళలు ఇలా ఉంటారా? మా వైసీపీ మహిళల్ని కించపరిచావు కదా, ఈరోజు వేర మహిళలుగా చెప్పుకునే వాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఆడపిల్లలు ఇలాగా అలాగా గొప్పోళ్ళు, పైలోకాల నుంచి దిగొచ్చినోళ్ళు, దేవతలు అని చెప్పిన పవన్ కళ్యాణ్, కళ్యాణాల పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతాడు దీని మీద? ఇదా కల్చర్ అంటే నువ్వు కల్చర్ మాట్లాడతావు, హిందూ కల్చర్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఈ కల్చర్ ఏంటి మరి? మరి మా అందరికీ కల్చర్ చెప్తావు, అలాగే మళ్ళీ అది మంచిది కాదు. నా గురించి ఎన్ని అవాకులు చివాకులు మీరు స్టేజ్ల మీద పేలారో నీకు తెలుసు. మీ అన్నయ్య బిగ్ బాస్ మీద, నా బిగ్ బాస్ స్టేజ్ మీద నన్ను ఎలా ఒక ట్రాన్స్జెండర్తో తిట్టించాడో నీకు తెలుసు. ఈరోజు మీ పర్టికులర్ ఛానల్లో నన్ను ఎలా టార్గెట్ చేస్తున్నారో మీకు తెలుసు. ఈరోజు ఏమైందిరా, ఏంద్రా ఈ పెంపకాలు?